Hi my dear children, welcome to QT TLM and Creations. In this video, we will learn the Dashamsha Bhinnala. Sankalnam, Vyavakalnam, Gunakaram, Bhagaharam, Vitannitini ee vidhanga cheyalo kuda nechukunnam. Maraithe vaati meeda aa prakriyala meeda working problems iste examination lo ee working problems iste ee vidhanga answer cheyali anedi ee roju manam nechukunnam. మరైతే నేను బోర్డు మీద ఒక ప్రాబ్లం రాశాను, ఒక రాత లెక్కను రాశాను. దాని గురించి తెలుసుకుని ఎలా చేయాలో చూద్దాము. ఎస్ చూడండి, 25 మీటర్లు 50 సెంటీమీటర్లు పొడవు గల రిబ్బను సమాన పొడవు గల 75 భాగాలుగా కత్తిరించిన ఒక్కొక్క రిబ్బను ముక్క పొడవు ఎంత? ఎస్ చూడండి, ఇక్కడ ప్రాబ్లమ్ని డీప్గా చదివి అర్థం చేసుకోవాలి. ఓకే, ఏమిచ్చినారు, మనం ఏం చేయాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎస్ చూడండి, 25 మీటర్లు 50 సెంటీమీటర్లు ఉండే ఒక రిబ్బన్ ఇచ్చారు. మరి ఆ రిబ్బన్ని 75 సమాన భాగాలుగా కట్ చేసినారు, కత్తిరించినారు కదా. కత్తిరిస్తే ఒక్కొక్క రిబ్బన్ ముక్క ఎంత పొడవు ఉంటుంది? సో మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం ప్రక్రియ మనం చేయాలి అంటే, ఇక్కడ ఒక్కొక్క రిబ్బన్ ముక్క పొడవు ఎంత అన్నప్పుడు, ఒక్కొక్క దాని గురించి అడిగినప్పుడు మనం చేయాల్సింది భాగాహారము, డివిజను అని ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఓకే చిల్డ్రన్, మళ్ళీ ఇక్కడ కూడా మనం చేయాల్సింది భాగాహారమే. చూడండి, మొత్తము రిబ్బన్ పొడవు ఎంత? రిబ్బన్ పొడవు వచ్చేసి 25 మీటర్లు 50 సెంటీమీటర్లు అంటే 25.50 అని రాసుకోవచ్చు. ఎస్, 25.50 సెంటీమీటర్లు అని రాసుకున్నాం కదా. మరి ఎన్ని సమాన భాగాలుగా కత్తిరించినారు? ఎన్ని సమాన భాగాలు? 75 సమాన భాగాలుగా కత్తిరించినారు. సమాన భాగాలు 75. మరి ఒక్కొక్క రిబ్బన్ ముక్క యొక్క పొడవు ఎంత? ఎస్ చూడండి, ఒక్కొక్క రిబ్బన్ ముక్క పొడవు ఎంత అంటే, మొత్తం రిబ్బన్ యొక్క పొడవు వేసుకుని సమాన భాగాలైన 75 చేత భాగాహారం చేయాలి. నేను 25.50 అని వేసుకుందాం, ఎందుకంటే దశాంశ బిందువుని తీసేసి కింద సున్నాలు వేసుకుందాము. సో దశాంశ బిందువు తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాలకి 2 సున్నాలు వేసుకొని దశాంశ బిందువు బదులు 1 వేసుకున్నాం. సో డివైడెడ్ బై 75. సో 75 కింద ఏమీ లేదు కాబట్టి హారము మనము 1 వేసుకోవచ్చు. సో 2550 డివైడెడ్ బై 100 ఇంటూ, ఇప్పుడు 75/1కి రెసిప్రోకల్ అంటే 75/1 యొక్క గుణకార విలోమము 1/75. సో ఇప్పుడు ఏమైనా కొట్టివేతలు పోతాయా అని మనం ఇక్కడే కొట్టివేసుకోవచ్చు. క్యాన్సిలేషన్ జరిగితే కనుక చేసేయచ్చు. ఈ 0కి 0 క్యాన్సిల్. నెక్స్ట్ 5 చేత 5 రెండ్ల 5 5 25 5 1 5. నెక్స్ట్ మరి 3 చేత పోతుంది, 3 1 3 ఏళ్ళ 21. ఇది 3 రెండ్ల 6, 3 5 15. ఇప్పుడు చూడండి, 17 1 17 డివైడెడ్ బై 25 రెండ్ల 50. 17ని 50 చేత ఇక్కడ భాగారం చేద్దాం. సో ఇక్కడ 17 50 చేత భాగించబడదు కనుక మనము పాయింట్ పెట్టుకుంటాం. సో పాయింట్ బదులు 1 0 ఇక్కడ వేసుకోవచ్చు. సో ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. 5 ముళ్ళ 15, 3 0 0 3 5. సో మనం సబ్ట్రాక్ట్ చేస్తే 20 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం ఆల్రెడీ పాయింట్ పెట్టినాం కాబట్టి ఇంకొక 0 పెట్టుకోవచ్చు. సో ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు. 4 0 4 5 20. సో తీసేస్తే 0 వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? 0.34 ఆన్సర్ వచ్చింది. 0.34 సెంటీమీటర్స్. సో ఒక్కొక్క రిబ్బన్ ముక్క యొక్క పొడవు 34 సెంటీమీటర్స్ అని ఇక్కడ మనకి
ఆన్సర్ వస్తుంది. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా? సో మీరు ఈ ప్రాబ్లమ్ని ఒకటికి రెండు సార్లు చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే చిల్డ్రన్, మరొక ప్రాబ్లం చూద్దాము. ఎస్ చిల్డ్రన్, ప్రాబ్లం చూద్దాము. చూడండి, రాజు 15 లీటర్ల కొబ్బరి నూనె టిన్ను కొని దానిని 375 మిల్లీలీటర్ల నూనె పట్టే సీసాలలో నింపాలని అనుకున్నాడు. అయితే ఈ 15 లీటర్లను ఎన్ని చిన్న క్యాన్లలో నింపగలడు, అంటే ఈ చిన్న సీసాలలో నింపగలడు అనేది ఇక్కడ క్వశ్చన్. ఎస్ చూడండి, 15 లీటర్ల నూనె పట్టే పెద్ద క్యాన్లో నుంచి 375 మిల్లీలీటర్లు పట్టే చిన్న క్యాన్లలోకి నింపాలనుకుంటున్నాడు. ఎన్ని క్యాన్లు నింపగలడు, ఎన్ని సీసాలలోకి నింపగలడు అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, పెద్ద దాంట్లో చిన్న దాంట్లోకి కొంచెం పోయాలి, అంటే 375 మిల్లీలీటర్ల ఆయిల్ పోస్తూ ఉండాలి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే భాగాహారం చేయాలి. ఓకే చిల్డ్రన్, సో భాగాహారం చేయాలంటే ఫస్ట్ 15 లీటర్లు ఏం చేయాలి మనము? ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో 375 మిల్లీలీటర్లు పట్టే చిన్న సీసాలు అన్నాడు, కాబట్టి 15 లీటర్లని మనం కూడా మిల్లీలీటర్లకి మార్చుకోవాలి. ఓకే చిల్డ్రన్, మరి చూడండి, 1 లీటర్కి ఎన్ని మిల్లీలీటర్లు? 1000 మిల్లీలీటర్లు. సో 15000 మిల్లీలీటర్లు. సో 15000 మిల్లీలీటర్లు డివైడెడ్ బై 375. రెండింటిని మనం మిల్లీలీటర్లకే మార్చుకున్నాం. ఇది లీటర్లో ఉంటే మిల్లీలీటర్ల ద్వారా మనము భాగాహారం చేయలేం, కనుక రెండింటిని కూడా ఇది మిల్లీలీటర్లే, ఇది కూడా మిల్లీలీటర్లే, రెండింటిని మిల్లీలీటర్లే మార్చుకోవాలి. సో ఆల్రెడీ చిన్నది మిల్లీలీటర్లు ఉంది కనుక ఈ 15 లీటర్లు కూడా మనము మిల్లీలీటర్లకు మార్చుకున్నాం. 15000 మిల్లీలీటర్లు అయింది. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా? సో ఇక్కడ కాన్సెప్ట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో 15000ని 375 చేత భాగాహారం చేయాలి, లేదా కొట్టివేతలు పోతుందంటే మనం కొట్టివేత కూడా చేసుకోవచ్చు. సో కొట్టివేత కొడదాము, 15000 డివైడ్ బై 375. సో 5 చేత కదా, 5 ఏళ్ళ 35 5 ఐదు 25, 5 ముళ్ళ 15 3 0 ఇలాగే వచ్చేస్తాయి. మళ్ళీ 5 చేత, 5 1ళ్ళ 5 ఐదు 25, 5 చేత 5 6ళ్ళ 30 2 0. సో 15 1ళ్ళ 15 4ళ్ళ 60 0. సో 40 చిన్న సీసాలు వచ్చినాయి. మొత్తం ఎన్ని సీసాలు వచ్చినాయి చిన్నటివి? 40. అంటే చిన్న సీసాల్లోకి ఈ 15 లీటర్ల కొబ్బరి నూనెని నింపగలడు. సో ఆన్సర్ వచ్చేసి 40 సీసాలు. అర్థమైంది కదా? ఎస్ చిల్డ్రన్, నేను ఇక్కడ మరొక ప్రాబ్లం రాశాను. ఎస్, ఈ ప్రాబ్లం చూడండి, ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది, ఇంతకుముందు క్వశ్చన్ పేపర్లో కూడా వస్తుంది, అంటే ఈ క్వశ్చన్ రిపీట్ అవుతా ఉంది. చూడండి, 7.7 7.07 7.007 మరియు 77.0077 సంఖ్యల మొత్తం ఎంత, అంటే ఈ సంఖ్యల యొక్క మొత్తం ఎంత? మొత్తం అంటే ఏం చేయాలి మనం? ఎప్పుడు కూడా కూడిక చేసుకోవాలి, అడిషన్ చేసుకోవాలి. ఓకే, సో చూడండి ఏ విధంగా కూడిక చేస్తాం, వీటిని ఏ విధంగా అడిషన్ చేస్తామంటే, ఫస్ట్ 7.7 వేసుకున్నాం. నెక్స్ట్ 7.07 7.07. నెక్స్ట్ 7.007 7.007. నెక్స్ట్ 77.0077. సో మనకి ఇక్కడ జీరోస్ లేవు, మనం జీరోస్ వేసుకోవచ్చు, ఎందుకంటే అడిషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మనము జీరోస్ లేని చోట జీరోస్ వేసుకోవచ్చు, ఎందుకంటే అడిషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎస్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ 7 ఉంది, 7 ఈ లైన్లో 7.7 14, 7.7 14, 7.1 8 ఈ లైన్లో అంటే దశాంశ స్థానంలో 7 ఉంది. నెక్స్ట్ బిందు, దశాంశ బిందువుని అలాగే పెట్టేస్తాం. నెక్స్ట్ ఎన్ని 7లు ఉన్నాయి ఇక్కడ? 4 ఉన్నాయి. సో 7.4 20 8, 7.2 9. సో 98.7847. సో ఈ క్వశ్చన్ ఎందుకు చెప్తున్నా అంటే
ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. సేమ్ ఇటువంటి క్వశ్చన్స్ కూడా రిపీట్ అవుతున్నాయి. సో ఈజీగా ఉండడానికి నేను ఒక ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చేసి చూపిస్తున్నాను. ఓకే చిల్డ్రన్, మరి మీకు అర్థమైంది కదా. మనకి ఎప్పుడైనా సైకిల్ చూడండి, 7.7 అన్నాం. సో జీరోస్ లేవు. ఇక్కడేమో 4 స్థానాలు ఉన్నాయి ఇక్కడ. కానీ ఇక్కడ స్థానాలు లేవు. లేనప్పుడు సున్నాలు పెట్టుకోవచ్చు. ఆ స్థానాలు అన్నింటిలో కూడా సున్నాలు పెట్టుకొని ప్రాబ్లం చేసుకోవచ్చు. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా. నెక్స్ట్ మీకు ఏమైనా ఇంకా వీటి మీద డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ, బాయ్.